పరిపాలన వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 8 నెలల క్రిందటే అమలు కావాల్సి ఉండగా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలతో జాప్యమైందన్నారు. ఈ రోజు గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో కార్యరూపం దాల్చిందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ మార్పు గ్రెగరీ, న్యాయవాది కర్నేటి రవి, పట్టణ కన్వీనర్ ఎడం రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఎప్పుడో 8 ఏళ్ల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంటే తనకున్నటువంటి 40 సంవత్సరాల నీచమైనటువంటి అనుభవాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుల్లో వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ వ్యవస్థల్లో తన మొండికాలు అడ్డం పెట్టి 8 నెలల నుంచి వికృత ఆనందం పొందునటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ప్రయత్నాన్ని పటాపంచలు చేస్తూ నిన్నే జగన్ గారు సక్సెస్ఫుల్ గా రాజధాని మార్పు అంశం ఏదైతే అమరావతి నుంచి వైజాగ్ మార్చాలని తన సంకల్పించి 8 నెలల క్రితం నిర్ణయం తీసుకున్నారో అది చట్ట ప్రకారం కార్యరూపం దాల్చినటువంటి అంశం. నిన్నటి రోజున ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అలానే జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు చీరాల ప్రజానీకానికి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ ఆయన సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఆయన వర్గానికి సంబంధించి కానీ ఆయన అడుగులకి మడుగులు వస్తే వాళ్ళ యొక్క గొప్పతనం గురించి ఇక్కడ మనం ఆలోచించాలి. ఎప్పుడో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజధాని ఎక్కడ ఉండాలి అని నిర్ణయించే 100కి 100% అధికారం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హక్కుని 8 నెలల నుంచి వాళ్ళు ఆపితే దాన్ని మర్చిపోయి ఇయ్యాలేదో గవర్నర్ గారు చేయకూడనటువంటి పని చేశాడు అనేది ప్రజల్లో చర్చ తీసుకొచ్చి పెట్టారు. అంటే వాళ్ళ యొక్క తెలివితేటలు ఒక అబద్ధాన్ని నిజాన్ని నమ్మించేటటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన దాని ప్రభావం ప్రజల్లోకి వెళ్లకుండా మనం అందరం కూడా చట్టంలో ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, దాన్ని ఏ విధంగా మనం సమర్థించాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద మనం ప్రజలకి వర్ణించాల్సినటువంటి విషయం. వాస్తవానికి రాష్ట్ర రాజధాని అనేది రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన వ్యవహారంలో దానికి సంబంధించినటువంటి పరిధిలో కేంద్రం కించిత్ కూడా ఎక్కడ అందులో తలదూర్చేదానికి కానీ ఒక సూచనగా అడిగితే చెప్పగలదే కానీ అభ్యంతరం పెట్టేదానికి కానీ అవకాశం లేదు. అలానే గవర్నర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి అది చట్ట పరిధిలో ఉందా లేదా చూసి సంతకం పెట్టేటువంటి వ్యవహారం చెప్తే గవర్నర్ గారికి కూడా అభ్యంతరం పెట్టేటటువంటి ఛాన్స్ లేదు. కోర్టుకి అంతకన్నా అవకాశం లేదు ఇలాంటి వ్యవహారంలో. అయినా సరే ప్రజల్ని ఎంత కళాశాల నిర్వహణలో 25 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న చీరాల విజ్ఞాన భారతి యాజమాన్యం పర్యవేక్షణలో ఐఐటి, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలనుకునే విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరం నుండి ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ ప్రారంభించబడింది. ఐఐటి, జేఈఈ, నీట్ శిక్షణలో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న మ్యాథ్స్ లెక్చరర్ మునిస్వామి గారు, ఫిజిక్స్ లెక్చరర్ మంగారావు గారు, కెమిస్ట్రీ లెక్చరర్ అమరేష్ బాబు గారు, బాటనీ లెక్చరర్ కె శరత్ బాబు గారు, జువాలజీ లెక్చరర్ యు కిరణ్ గారి పర్యవేక్షణలో క్లాసులు మరియు స్టడీ అవర్స్ నిర్వహణ. ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలలో అత్యధిక విద్యార్థులు ఆలిండియా ఉత్తమ ఫలితాల సాధనకు ఉపయోగపడుతున్న మెటీరియల్తో పాటు శిక్షణ మరియు పర్యవేక్షణ చేయబడును. తరగతులు ప్రారంభించిన మొదటి రోజు నుండి పూర్తి స్థాయిలో ఐఐటి, జేఈఈ, నీట్ ప్రణాళికతో శిక్షణ మరియు పరీక్ష విధానం అమలు చేస్తాం. ఏసీ తరగతి గదుల్లో పరిమిత సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ, శిక్షణకు అనుగుణంగా ప్రాక్టీస్ మరియు అసైన్మెంట్ ఇవ్వబడును. విజ్ఞాన భారతి ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, వుడ్నగర్, చీరాల. అడ్మిషన్లు జరుగుచున్నవి. సంప్రదించండి 9704713
8555 9704 740 355.